నమస్తే. ఈరోజు మన ఛానల్లో గిరిజన మహిళైన తిరుమల శెట్టి లక్ష్మి అనే మహిళ వయసుతో సంబంధం లేదు విద్య నేర్చుకోవడానికని నిరూపించి టైలరింగ్లో ప్రావీణ్యం సంపాదించి నలుగురికి ఆదర్శంగా నిలిచింది. అందరికీ నమస్కారం. నా పేరు తిరుమల శెట్టి లక్ష్మి. అంతకుముందు నేను వంట పనికి పోయేదాన్ని. మా ఇంటి దగ్గర పక్కన మా ఇంటి పక్కన వాళ్ళు కుట్టు మిషన్ నేర్చుకుంటున్నాం, సునీత సేవా కాడ అని చెప్పారు. వాళ్ళ ద్వారా నేను కూడా ఇక్కడికి వచ్చి నేను మేడంని అడిగాను. కానీ మేడం, నీవు ఈ వయసులో నువ్వు మిషన్ ఏం కుడతావు అని చెప్పి అని అన్నారు. కానీ నా పరిస్థితులు చెప్పుకున్నాను, నా బాధలు చెప్పుకున్న తర్వాత అటు జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు నేను అన్నీ కుడుతున్నాను. నేను ఇక్కడ అన్నీ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ కుడుతున్నాను. అసలు నాకు సూదిలో దారం ఎక్కించడం కూడా రాదు. అసలు ఏ నెంబర్ పెట్టాలా, ఏ నెంబర్లో పెడితే ఏం వస్తుంది, పెద్ద కుట్టు వస్తుందా చిన్న కుట్టు వస్తుందని కూడా తెలియదు. నాకు ప్రతిదీ నేర్పించారు. కానీ నేను ఇప్పుడు అన్నీ కుడుతున్నాను, అన్నీ మోడల్ కుడుతున్నాను. మా జ్యోతి మేడం టీచర్ అన్నీ నేర్పించారు. మా మేడం కూడా బుట్టలు అన్నీ ప్రతిదీ వాషింగ్ మిషన్ పౌడరు అన్నీ నేర్పించారు. ఇప్పుడు అన్నీ చేస్తున్నాను, బాగా కుడుతున్నాను. 3 నెలల తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. నా సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నేను 2018 బ్యాచ్ నాది. నాకు ఈ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు కొంతమంది పెద్ద మనుషులు వచ్చారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీలకి ఈ సర్టిఫికేట్ మీద లోన్ ఇస్తారని చెప్పారు. మేము బ్యాంకుకి వెళ్ళాము. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మాకు 2 లక్షలు, 1 లక్ష సబ్సిడీ, 1 లక్ష కట్టాలన్నారు. 2 లక్షలు ఇచ్చారు. 1 లక్ష రూపాయలు నేను సబ్సిడీ తోసేస్తామన్నారు. 1 లక్ష రూపాయలు తీసుకొని బట్టలు 2 మిషన్లు తీసుకొని కుట్టుకుంటున్నాను. ఆ బట్టలు వాళ్ళు నాకు ఆడ కొన్న వాళ్ళే నాకు ఆడ కుట్టించుకుంటున్నారు. మోడల్స్ మంచి మంచి మోడల్స్. ఆ డబ్బుల ద్వారానే నేను మళ్ళీ వాళ్ళకి రిటర్న్ కట్టేశాను. నాకు ఇప్పుడు ఏ బాకీ లేదు. ఇప్పుడు ప్రశాంతంగా గుడ్డలు కుట్టుకుంటూ ఆ ఉండే గుడ్డలు అమ్ముకుంటున్నాను. నాకు భరతనాట్యం డ్రెస్సులు మేడం జ్యోతి మేడం చెప్పారు. అవి కుడుతున్నాను ఎక్కువగా. వాటిల్లో ఒక డ్రెస్ కుడితే 3000 వస్తుంది. మీరు కూడా నేర్చుకోండి. మా సునీత సేవ మేడం కాడికి వచ్చి ఉచితంగా నేర్చుకోండి. రాండి చూద్దాం బట్టలు. ఇది భరతనాట్యం డ్రెస్. ఇది పైన జాకెట్ ఇట్లానే వస్తుంది. మనం ఏ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి సైజులు తీసుకొని కుడతాము. ఇది సీట్కి కడతారు భరతనాట్యం డ్రెస్. ఇది కుర్చీ డ్రెస్కి ముందర పడు కుర్చీ. మనం ఎట్టైనా కుట్టుకోవచ్చు, ఏ మోడల్ కావాలన్నా కుట్టుకోవచ్చు. మోడలు క్యాస్కెల్ డ్రెస్. ఇది ఒక మోడల్. ఇది కుచ్చి చిన్నపిల్లలది. ఇది మోడల్. ఇది లాంగ్ ఫ్రాక్. ఇది కూడా లాంగ్ ఫ్రాకే. పంజాబ్ డ్రెస్ పట్టు పావడ. ఇది కుచ్చి. ఇది ప్లెయిన్ చీరకి ఆన్ చేసి కుట్టాం. జాకెట్ పట్టు పావడం జాకెట్. ఇదొక జాకెట్. ఇదొకటి
ఇదొక జాకెట్. ఇది బెలన్ గౌన్. ఇది అంబ్రెల్లా. ఇది అంబ్రెల్లా కటింగ్. ఇది బెలన్. బెలన్ కుట్టుకోవాలి. ఈ ప్యాచ్ వర్క్ జాకెట్. ఈ ప్యాచ్ వర్క్ జాకెట్ కొట్టు ఎవరైనా కుట్టుకోవచ్చు. ఇది క్యాస్కిల్ డ్రెస్. ఇది ఈ పాపను తీసుకొచ్చారు. ఈ డ్రెస్ కావాల కుట్టాలని చెప్పి ఈ యాడ్ తీసుకుని ఈ అమ్మాయి యాడ్ తీసుకొని ఈ అమ్మాయికి ఈ డ్రెస్ కుట్టాను. చాలామంది ఈ డ్రెస్ కుట్టిన తర్వాత చాలామంది వచ్చారు. ఇట్లానే కుట్టుకోవాలా. ఇది ఒక చీర. చీరలోనే ఇది పొల్లు. పొల్లునే కుచ్చిగా పెట్టాము. ఇదంతా అంచు ఉంది కదా, ఆ అంచుని ఎక్కడెక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేసి కుట్టాము. సునీత సేవ వల్ల ఇవన్నీ నేర్చుకున్నాము. చాలామంది కష్ట సుఖాల్లో ఉండే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండరు, హ్యాపీగా ఉండరు. సునీత సేవ వాళ్ళకి నా తరపున అందరి తరపున మెనీ మెనీ థ్యాంక్స్. ఈ అమ్మాయికి ఈ క్యాస్కిల్ డ్రెస్ కావాలన్నారు. ఇది ఒక చీర. ఇది ఇది అంచు. ఇవన్నీ చీరకి కింద పైన అంచు వస్తుంది కదా, అవి ఇవి. ఇదేమో పొల్లు. పొల్లునే కుచ్చిగా పెట్టుకోవాలా. ఇదంతా అదే. ఇదంతా అంచు. ఆ చీరలో అంచే పైన కింద వీటికి ఏమేమి కావాలో డిజైన్లు మనం ఇదంతా కుట్టేసుకుంటే ఇట్ వస్తుంది. ఇది ఉంటుంది. అంతే. నేను అసలు ఏమీ చదువుకోవాలా, నాకు అసలు ఏమీ రాదు అట్లాంటిదని అసలు ఈ కుట్టు మిషన్కి వచ్చి ఇవన్నీ నేర్చుకొని కుడుతున్నాను అంటే అది నాకు ఇంట్రెస్ట్ బట్టి. సో కుట్టుకోవాలా, నేర్చుకోవాలా, చదువుకోవాలా, నేను చదువే అవసరం లే, నాకే చదువు లేదు. నేను నేర్చుకుంటాను అంటే ఆ రోజుల్లో ఎవరు నేర్పించలా, కానీ ఇప్పుడు అందరికీ నేర్పిస్తున్నారు చదువు. కానీ ఇవన్నీ కుట్టు మిషన్లు ఇవన్నీ నేర్చుకోవాలంటే ఒక చదువే అవసరం లే. చదువు లేని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఈ సునీత సేవా మందిరం కాడికి వస్తే అందరూ ప్రతి ఒక్కరూ రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.